ఎన్టీఆర్ మెమోరియల్ బ్యాడ్మింటన్ పోటీలు అట్టహాసంగా ప్రారంభం. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి సిఈఆర్ క్లబ్లో ఎన్టీఆర్ మెమోరియల్ బ్యాడ్మింటన్ పోటీలను అట్టహాసంగా ప్రారంభించగా, ఈ పోటీలను నిర్వాహకులు సంజయ్ కుమార్, అంతర్జాతీయ క్రీడాకారుడు పల్లెం రాయలింగు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిన్నంటి రఘునాథ్ రెడ్డి, సీనియర్ క్రీడాకారుడు బి దామోదర్, గోపతి రాజయ్యలు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ పోటీలను నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని, గెలుపొందిన టీంలకు మొదటి బహుమతి 10,000 రూపాయలు నగదు, రెండవ బహుమతి 5,000 రూపాయలు, మూడవ బహుమతి 3,000 రూపాయలతో పాటు షీల్డ్, మరియు పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన నిరుపేద క్రీడాకారులు ఎక్కడున్నా కూడా తన సొంత ఖర్చులతో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి తీసుకొని వెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి రాజేష్, జంగంపల్లి మల్లయ్య, అశ్విన్ కుమార్, జాలిల్, శేఖర్, కో నిర్వాహకులు రాజీవ్, శివ, అజయ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు విచ్చేసిన క్రీడాకారులందరికీ, మరి ఈనాటి ముఖ్య అతిథి మంచిర్యాల జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి గారికి, అన్న గోపతి రాజన్న గారికి, తమ బ్యాడ్మింటన్కి వెన్నుముక్క తీసుకొచ్చిన రాలింగన్న గారికి, మరి సీనియర్ నాయక్ క్రీడాకారులు దామోదరన్న గారికి, తమ్ముడు మల్లె క్రీడలకు ఒక దేవాలయం. ఈ దేవాలయం ఇళ్ల వేళల కలకలాలు ఆడాలంటే ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులను తయారు చేయడమే నా ఏకైక లక్ష్యం. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ సహాయం కావాలన్నా అటు క్రీడారంగంలో కానీ, మరి ఇటు విద్యారంగంలో కానీ ఎట్లాంటి సహాయం చేయడానికన్నా నేను వెనుకాడనని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ నా క్రీడాకారులందరికీ అవకాశం ఇస్తున్నాను. ఒకటే, మీరు ఏది కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ పోటీలను ప్రారంభించేసి మరి అందరం కలిసి ఈ విజయంతం చేసి బహుమతులన్నీ అందించే వరకు ప్రతి ఒక్కరూ డిసిప్లిన్తో పనిచేయాలి. కోవిడ్ నిబంధనలు అందరూ పాటించాలి. మనమందరం సమాజం కోసం, సమాజ హితం కోసం అవన్నీ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పి మీడియా సోదరులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు, 1996 అంటే 26 సంవత్సరాల కిందటినే జాతీయ స్థాయిలో నేషనల్స్లో సిల్వర్ మెడల్ కొట్టి అథ్లెటిక్స్లో అప్పటి నుండి ఇప్పటి వరకు క్రీడారంగంపై మక్కువ ఉంచుకొని నేషనల్స్ రబ్బీ ఫుట్బాల్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది సంజయ్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు ఈ కోవిడ్ కారణంగా క్రీడలు కుంటుపడ్డాయి. యువకులు శారీరకంగా, మానసికంగా, అదేవిధంగా సంజయ్, పల్లె రాయలింగ్ గారు, గోపతి రాజయ్య గారు, వారు కూడా ఇలాంటి క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ విచ్చేసినందుకు పేరు పోయిన వారందరూ ధన్యవాదాలు చెప్తూ, దేశంలో క్రీడా రంగంలో స్పోర్ట్స్ కోటాలో ఏబిసిడి 4 గ్రూపులు చేయడం జరిగింది. ఏ గ్రూప్లో ఉన్నటువంటి ఏవైతే క్రీడలు ఉన్నాయో వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, బీటెక్ సీట్లు కానివ్వండి, పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా అథ్లెటిక్స్, ఫుట్బాల్ ఈ 3 ఏ గ్రూప్ కంటిన్యూగా ఈ క్రీడలు ఆడినట్లయితే వీటితో పాటు గుర్తింపు పొందినటువంటి సంఘాల చాప్ సర్టిఫికేట్ పొందితే రిజర్వేషన్ దొరుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి అభినందిస్తూ, ఇదే విధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రీడాకారులను ఎంకరేజ్ చేయాల్సిందిగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఇబ్బందుల కారణంగా దృష్ట్యా మనకు గత 7.5 సంవత్సరాల నుండి 1 రూపాయి కూడా క్రీడా వ్యవస్థ మీద ఖర్చు పెట్టలేదు. కనుక మనందరం యూత్ కూడా మేము కళ్ళు తెరిపించి మన క్రీడారంగానికి బడ్జెట్ కేటాయించే విధంగా తోడ్పడాల్సిందిగా ఈ సందర్భంగా మేము